వెల్కమ్ టు స్పోర్ట్స్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి తన మార్క్ కీపింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కళ్లు చెదిరే రన్అట్ తో ఊరా అనిపించాడు మహీ రన్అట్ దెబ్బకు పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మెన్ మెన్ భానుక రాజపక్స నిరాశగా పెవిలియన్ కు చేరాడు పంజాబ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ లోని ఈ ఘటన చోటు చేసుకోగా దీనికి సంబంధించిన వీడియో నెటింటా వైరల్ గా మారింది క్రిస్ జోర్దాన్ వేసిన ఓ ఓవర్ లో భారీ సిక్సర్ భానుక రాజపక్స అదే జోరులో బౌలర్ వేసిన లెంత్ బాల్ శిఖర్ ధావన్ సైతం రన్ కోసం హాఫ్ పిచ్ కానీ బంతి బౌలర్లకు సమీపించిందని గ్రహించిన ధావన్ యూ టర్న్ తీసుకోగా రాజపక్స సైతం వెనక్కి పరిగెత్తే ప్రయత్నం చేశాడు అయితే బంతిని అందుకున్న జోర్నాద్ వికెట్ల వైపు విసరగా అది మిస్ అయి ధోని చేతిలో పడింది అయితే ధోని సూపర్ డైవ్ చేస్తూ స్టంప్స్ ను కొట్టి రన్అట్ చేశాడు ఈ రన్అట్ ఒకప్పటి ధోని తలపిస్తూ ఉండటంతో అభిమానులు ఫిదా అవుతున్నారు సూపర్ ధోని అద్భుతంగా రన్అట్ చేస్తావంటూ కొనియాడుతున్నారు ఇంకొందరేమో ఫిట్టెస్ట్ క్రికెటర్ లా చెలరేగిపోతున్నాడని కమెంట్స్ చేస్తున్నారు మరో తెలుగు నిటిజన్ డీజే టెల్లు సినిమాలోని పాపులర్ డైలాగ్ తో ఫన్నీగా ఎవడు రాదిగా ధోనికి వయస్ అయిపోయింది అన్నది ఈ రన్అట్ చూసి మాట్లాడమను అని కమెంట్ చేస్తున్నాడు ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట పరుగులు విధ్వంసకర చెలరేగాడు అతనికి తోడుగా శిఖర్ ధావన్ జితేష్ శర్మ రాణించారు బౌలర్లలో డ్వెన్ ప్రిటోరియస్ క్రిస్ జోర్దాన్ రెండేస్ తీయగా ముఖేశ్ చౌదరి డ్వెన్ బ్రావో జడేజా తలో వికెట్ పడగొట్టారు లివింగ్ స్టోన్ విధ్వంసంతో రెండు వందల ప్లస్ పరుగులు చేస్తుంది అనుకున్న పంజాబ్ ఆఖరిలో చెన్నై బౌలర్ లో చెలరేగడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది